హలో ఫ్రెండ్స్, అఫు వంటల్లో స్వాగతం. ఈరోజు అఫు వంటల్లో సమ్మర్ స్పెషల్ హెల్తీ టేస్టీ కుకుంబర్ మసాలా బటర్ మిల్క్ ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. రెసిపీ చూసిన తర్వాత మీకు రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందుకోసం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఇచ్చిన గంట సింబల్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను అప్లోడ్ చేస్తున్న వీడియోలు అందరికంటే ముందుగా చూడగలరండి. కుకుంబర్ మసాలా బటర్ మిల్క్ ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: కీరదోస తీసుకొని దానికి పీల్ తీసే ముక్కలుగా కట్ చేసుకోండి, సగం కప్పు పెరుగు, కొద్దిగా పుదీనా ఆకులు, ఒక కట్ చేసిన పచ్చిమిర్చి, మీరు కారం వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు పచ్చిమిర్చిని, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, రుచికి తగినంతగా ఉప్పు, 1 నిమ్మకాయ. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో కీరదోస యాడ్ చేసుకోండి. మొత్తం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి: పుదీనా, పచ్చిమిర్చి, పెరుగు, రుచి తగినంతగా ఉప్పు. నేను ఉప్పు కొద్దిగా తక్కువే వేస్తాను, మీరు కావాలంటే మీరు ఏ విధంగా తింటారో ఆ విధంగా ఉప్పుని యాడ్ చేసుకోండి. జీలకర్ర పొడి మొత్తం యాడ్ చేసిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఇప్పుడు బ్లెండ్ చేసుకోవాలి. బాగా బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 నుంచి 2 కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి. కొద్దిగా తక్కువ ఎక్కువ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు బ్లెండ్ చేసుకోండి బాగా. బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని కొన్ని ఐస్ ముక్కలను యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బటర్ మిల్క్ని ఒకసారి బాగా కలిపి గ్లాస్లో యాడ్ చేసుకోండి. పైనుంచి కొద్దిగా జీలకర్ర పొడిని యాడ్ చేయండి. ఇప్పుడు కీరదోస పుదీనాతో గార్నిష్ చేసుకోండి. ఈ విధంగా రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన సమ్మర్ హెల్త్ డ్రింక్ కుకుంబర్ మసాలా బటర్ మిల్క్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వేసవిలో చల్లచల్లగా. ఎలా ఉంది ఫ్రెండ్స్ మరి ఈరోజు రెసిపీ? ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటి వరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.